విషయంలో మనం శృతి మించి హద్దులు దాటి ఎవరితో ప్రవర్తించకూడదు, వారిద్దరి మధ్య సంబంధం తెగిపోద్ది. ఏమిటి అంటే ఏమిటి ఉండాలి, ఆ ప్రేమ అలాగే ఉండాలి. శృతి మించిందంటే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎవరితో అయినా సంబంధ బాంధవ్యాలు శృతి మించి ఉండకూడదు, అతి చనువు ప్రమాదానికి దారితీస్తుంది. మనం ఏమనుకుంటామండి, మనవాళ్లే కదా, ఎస్ మనవాళ్లే, కానీ అదే సమయంలో నీ జీవితంలో నీ హద్దులు కూడా తెలుసుకోవాలి. హద్దులు దాటి స్నేహం కానీ, హద్దులు దాటి చనువు కానీ, చొరవ కానీ, హద్దులు దాటి పరిచయాలు కానీ, హద్దులు దాటి చర్చించుకోవడం మంచిది కాదని జ్ఞాపకం చేస్తున్నాను. హద్దులున్నాయి, నీ ప్రాకారాలను ఎప్పుడు దాటద్దు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు విడిపోయారు. 10 గోత్రాలు ఉత్తర దిక్కున, 2 గోత్రాలు దక్షిణ దిక్కున వచ్చాయి. ఉత్తర గోత్రం ఇశ్రాయేలీయుల రాజ్యం అన్నాం, దానికి సమరయ ముఖ్య పట్టణం. వింటున్నారా? మొట్టమొదటి రాజు యరొబాము. ఇక దక్షిణ రాజ్యం ఉందే, 2 గోత్రాలే వచ్చాయి, యూదా గోత్రము, బెన్యామీన్ గోత్రము. ఆ రాజు ఎవరంటే యరొబాము. మీకు గుర్తుంది రెహబాము, అక్కడేమో యరొబాము ఉన్నాడు, ఇక్కడేమో రెహబాము ఉన్నాడు. అయితే అవతల రాజ్యం ఉందే 10 గోత్రాలు, దాన్ని పరిపాలించిన రాజులు ఒక్కడు మంచోడు కాదు. దేవుడు వారి కొరకు వేచి చూచాడు, ప్రవక్తలను పంపాడు. ఎవడ మాటల్లా, మళ్ళీ చెప్తున్నాను, పతనం అవడానికి కారణం ఏమిటంటే మన పాపం, మన అవిధేయత దేవుని వాక్యాన్ని జీవితంలో నుండి పక్కకు నెట్టేస్తే పతనం అవకు ఏమవుతాం? చివరిగా యిర్మీయా కూడా ఏడ్చాడు వాళ్ళని చూసి, మనం విన్నాం, వాళ్ళ దుచ్చి దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఎవరి మాట వినలేదు వాళ్ళు, అటోళ్ళు వినలేదు, ఇటోళ్ళు వినలేదు. అటు వాళ్ళనేమో దేవుడు 10 గోత్రాలను అష్షూరు చెరకు పంపించాడు, క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో. వినండి, మళ్ళీ వారు రాలేదు, దేశాన్ని కట్టుకోలేదు. ఇక యువతలు ఉన్నాయి 2 గోత్రాలు. అవతలలో చూసి పాఠాలు నేర్చుకోవాలా లేదా? నేర్చుకోవాలి. ఒక సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు మనం పాఠాలు నేర్చుకోవాలి. వారికి జరిగింది, మనకి జరుగుతుందేమో. వారికి ఎందుకు జరిగింది, కారణాలు వెతుక్కోవాలి, సరిచేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో అటువంటి పరిస్థితులు ఎదురైతే మనం వాటిని విడిచిపెట్టాలి.